హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆరోగ్యంగా బ్రౌన్ రైస్తో దోశలు ఎలా చేయాలో చూద్దాం ఇవి చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ వాళ్ళు కూడా తినొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇవి చాలా క్రిస్పీగా పలుచుగా వస్తాయి ముందుగా గిన్నె తీసుకుని ఏదైనా ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలండి మీరు గుండు మినపప్పు కూడా వాడుకోవచ్చు అదే గ్లాస్తో గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకోండి టీ స్పూన్తో ఒక స్పూను మెంతులు తీసుకుని ఇవి రెండు శుభ్రంగా కడిగి మార్నింగ్ పది గంటలకల్లా నానబెట్టుకోండి గుండు మినపప్పు అయితే మీరు ఇవన్నీ కలిపి నానబెట్టేసుకోవచ్చు ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈవినింగ్ సిక్స్ కల్లా వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కడిగినాక ఇవి రెండు కలిపి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఒకసారి గ్రైండర్ ఆన్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఒకసారి ఎక్కువ వాటర్ వేయకండి నలుగదు బ్రౌన్ రైస్ ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి ఇలా నేను ఇది రెండు రోజులకి వేసుకున్నాను కాబట్టి రెండు గిన్నెల్లోకి తీసుకున్నాను ఈవినింగ్ సిక్స్ లేక సెవెన్ కల్లా వీటిని గ్రైండర్ వేసుకొని ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి మార్నింగు ఈ విధంగా పిండి పులుస్తుంది పిండి పులిస్తే చాలా టేస్టీగా ఉంటాయండి డైరెక్టర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటూ దోశల పిండిలా కలుపుకోండి ఈ విధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి దోశల ప్యాన్ పెట్టుకుని బాగా దోశల పాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టేసుకోండి దీంట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయతో బాగా రుద్దండి ఇలా రుద్దటం వల్ల దోశలు సులువుగా వస్తాయి పెనం నుండి సపరేట్ అయిపోతాయి ఇలా రుద్దినాక దోశ దోశల పిండిలో రెండు గరిటెల పిండి తీసుకుని దోశల్లాగా పలిచిక స్ప్రెడ్ చేసుకోండి ఇది మీడియం గట్టి కాబట్టి నేను రెండు గట్టెలు వేసుకున్నాను పెద్ద అయితే మీరు గ గరిటెన్న రైస్ కొన్ని వేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ ఉసుట్లా వేసుకోండి కొంతసేపు ఇలాగా కాలినాక రెండో సైడు కాల్చుకోండి మీరు ఒక సైడ్ కూడా కాల్చుకోవచ్చండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ పైనుంచి వేసుకోండి ఈ విధంగా వస్తాయి చాలా పలుచిగా క్రిస్పీగా వస్తాయి ఇంకో దోశ కూడా వేసి చూద్దామండి మళ్ళీ సేమ్ అర స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో బాగా రుద్దినాక మళ్ళీ రెండు గట్ల దోసెల పిండి వేసుకుని దోశలా పల్చగా ఒత్తుకోండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండో సైడ్ కూడా కాల్చుకోండి దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ ఏదైనా పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూసారో అన్ని లైక్లు అయితే చేయండి కొత్త ఛానల్ కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్